రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని అనధికార లేఅవుట్లు ఫ్లాట్ల యజమానులు రెగ్యులరైజ్ చేసుకుని రామయ్యంపేట పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ఇన్ఛార్జ్ కమిషనర్ శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రామయ్యంపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఎల్ఆర్ఎస్ మేళాలో వారు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో అనధికార లేఅవుట్లు ఫ్లాట్ల రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 75ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఇలాంటి అనుమతులు లేకుండా గ్రామ పంచాయతీలో ఎన్ఓసీతో కొంతమంది వెంచర్లు ఏర్పాటు చేశారని, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవడం కోసం ప్రభుత్వం ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న అక్రమ లేఅవుట్లు అనుమతులు లేని ఫ్లాట్లను సెప్టెంబర్ 30వ తేదీ 2020 సంవత్సరం వరకు క్రమబద్ధీకరించుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 100% పన్ను అధికంగా వసూలు చేస్తామని మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, ఇన్ఛార్జి కమిషనర్ శేఖర్ రెడ్డిలు ఈ మేళాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, కమిషనర్ శేఖర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి విజయశ్రీ మరియు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే 2018 థర్డ్ మంత్ 30 తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ఉన్న ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ కట్టుకోవచ్చు అనేది గవర్నమెంట్ రూల్ ప్రకారం గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. అది సెప్టెంబర్ 30, ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు ఎవరున్నా కట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము 2018 మార్చి 30 లోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ అనాథరైజ్డ్ ఇల్లీగల్ లేబర్స్లో ఎవరైతే సేల్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలని చెప్తున్నాము. దానికి సంబంధించి ఈ మన రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇల్లీగల్ లేబర్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక అవగాహన కార్యక్రమం కల్పించాలని ఉద్దేశం కొద్దీ ఈరోజు చైర్మన్ గారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు రామాయణపేట మున్సిపాలిటీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది.